హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఇవాల చిన్న మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఒక తండ్రి కొడుకు ఆ కొడుకుకు ఆ భార్య ఇద్దరు పిల్లలు అలా ఒక ఇంట్లో ఉంటారండి వాళ్ళు ఆయనకి చిన్న ఉద్యోగం కానీ కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఆయన కోరికలు ఏంటంటే వాళ్ళ ముసలి తండ్రిని కారులో తీసుకెళ్ళి ఆయన తిప్పాలనే ఒక కోరిక రెండవది పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక కోరిక మూడవ కోరిక ఏంటంటే భార్యకి ఇంతవరకు ఏం చేయించివ్వలేదు గోల్డ్ ఏం పెట్టలేదు చిన్న నెక్లెస్ కానీ చిన్న ఉంగరం కానీ ఏదో ఒకటి భార్యకి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటాడు దానికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది వస్తే బాగుంటుంది అలా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు కానీ ఇంతవరకు చిన్న ఉద్యోగం తప్పితే పెద్ద ఉద్యోగం ఏది రాదానికి సరే చిన్న ఉద్యోగంతో అలా సరిపెట్టుకుంటూ కలలు కంటూ ఉంటాడు అలాగా ఇంతలో ఆయన నాన్నగారికి ఆయన నాన్నగారు చనిపోతారు చనిపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అయ్యో నాన్నగారి కారు కొని కారులో తిప్పాలని ఎన్నో కోరికలు అనుకున్నాను నేను ఆ కోరికలు ఏమి నెరవేర్చకుండానే నాన్నగారు చనిపోయారని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు బయటికి వెళ్ళడం ఉన్న ఉద్యోగం కూడా వదిలేస్తాడు అలాగా బాధపడుతుంటే అంతలో ఒక ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఎందుకు ఇలా బాధపడతాం మరి తప్పదు కదా నాన్నగారు చనిపోయారు నన్ను నిరుపాయం చేస్తాం మరి నీకు మంచి జాబ్ లేదు మంచి జాబ్ ఉంటే మీ నాన్నగారిని సుఖపెట్టాలి సంతోషపెట్టాలని అనుకున్నాం అందులో తప్పు లేదు కదా దానికి నువ్వు ఎందుకు ఇలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఇంకా మంచి జాబ్ ట్రై చేసి చేస్తే దొరుకుతాయిలే కంగారు పడక మిగతా కోరికలైనా నువ్వు నెరవేర్చుకోవచ్చు అని ఫ్రెండ్ చెప్తాడు కానీ అయినా కూడా మనసులో మాత్రం ఆ కోరిక అలా ఉండిపోద్ది అయ్యో నాన్నగారిని చూడకపోయినాం నాన్నగారిని కారు కొని బయట తిప్పాలని ఎంతో ఆశపడ్డానని అలా బాధపడుతూ ఉంటే సరే ఇందులో ఒక ఆయన చెప్పారు సరే ఇక్కడ గురుగారు ఒక ఆయన ఉన్నారు కదా దానికి ఏదో పరిష్కారం చెప్తారు అక్కడికి వెళ్దాం రండి అని చెప్తారు సరే అని ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు ఆ గురువుగారు ఈయన చెప్పిందంతా వింటాడు సరే నీకు చిన్న పరీక్ష పెడతాను అందులో నువ్వు పాస్ అయితే నీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అని చెప్తాడు సరే ఏదో గురువుగారు చెప్తున్నారు ఏదో చిన్న పరీక్ష అంటున్నారు అందులో నెగ్గితే నాకు మంచి జాబ్ వచ్చి నేను మిగతావన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని అలా ఆలోచిస్తూ సరే చెప్పండి గురువుగారు ఏం చేయమంటారు అని చెప్తాడు సరే అక్కడ పక్కన ఒక గులాబీ తోట ఉంది కదా ఆ తోటలో మంచి పువ్వులు అన్నీ పూచాయి ఆ గులాబీ తోట వెనక తోట చూసుకుంటూ నువ్వు అలా వెళ్ళిపో వెళుతూ నీకు ఏం గులాబీ పువ్వు నచ్చితే అది కోసుకునిరా కానీ అలా నువ్వు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గులాబీ పువ్వులు కొయ్యకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి కొయ్యకూడదు ముందు వెళ్ళేటప్పుడే నువ్వు కోసుకోవాలి అలా కొయ్యకుండా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పువ్వులు కొయ్యకూడదు ఇది నా కండిషన్ చెప్తాడు సరేనండి అలాగే తప్పకుండానని ఆయన గులాబీ చెట్లు కట్టు ఇట్టు ఒక దారిలా ఉంటుంది ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తే ఎంతో అందమైన గులాబీ పువ్వులు ఒకదాన్ని మించి ఒకటి అనమాట పెద్ద పెద్ద పువ్వులు ఎర్రగా ఉండే మంచి స్మెల్ తోటి అంటే ఆ గులాబీ తోటలోకి వెళ్తే మనల్ని మనమే మర్చిపోతాం అనమాట అంత అందంగా ఉంది అందంగా ఉండడం మంచి స్మెల్ రావడం మంచి కలరు ఎంతో బాగున్నాయి అనమాట అలా నడుచుకుంటూ అలా ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ లాస్ట్కి వచ్చేసరికి ఈయన ఎందుకు వచ్చాడో అది మర్చిపోతాడు ఏ పువ్వులు కొయ్యడు అలా చూసుకుంటూ ఆనందపడుతూ వెళ్ళిపోయేసరికి లాస్ట్లో రెండు గులాబీ పువ్వులు వాడిపోయి ఉంటాయి అది మళ్ళీ ఆ గులాబీ పువ్వులు తీసుకెళ్ళి గురువుగారికి ఇవ్వాలి కానీ గురువుగారు మంచి గులాబీ పువ్వులు తీసుకురమ్మన్నారు కదా మరి ఈ పువ్వులు కోసుకొని వెళ్ళాలి వెనక్కి వెళ్ళడానికి లేదు ఏం చేద్దామా అని ఆలోచించి సరే ఇంకేం చేస్తాం డాక్టర్ గురువుగారు మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదంటే వెనక్కి తిరిగి పువ్వులు కొయ్యకూడదని చెప్పారు కాబట్టి ఈ పువ్వులే కోసుకొని వెళ్ళి గురువుగారికి ఇద్దామని చెప్పి ఆ వాడిపోయిన రెండు పువ్వులు తీసుకెళ్ళి గురువుగారికి ఇస్తాడు గురువుగారు ఏంటండి పువ్వులు మంచిగా ఉండగా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఇది అని చెప్తాడు నేను ఇది గులాబీ పువ్వులు చూడగానే నేను నన్ను మర్చిపోయాను గురువుగారు చాలా అందంగా చాలా పరిమళంతో ఉండేసరికి అలా ముందుకు వెళ్ళిపోయాను ఆఖరికి వెళ్ళేసరికి అక్కడ పువ్వులు లేకుండా ఇలా వాడిపోయిన పువ్వులు ఉన్నాయి అని చెప్తాడు చెప్తే ఈ గురువుగారు చెప్తారు ఇందులో నీకు ఏం మోర కనిపించింది అంటే చెప్పండి గురువుగారు అంటే మనకి ఎంత దొరికితే అంత తృప్తిపడాలి నువ్వేం చేసావు ఉన్నదంతా వదులుకొని ముందుకు వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు కూడా ఏం చేసావు ఉన్న ఉద్యోగం వదులుకొని పెద్ద ఉద్యోగం కోసం ఆశపడి ఉన్న ఉద్యోగం వదిలేసావు నువ్వు అన్ని కోరికలు నువ్వు కోరుకోకర్లేదు అనుకున్న దాంట్లో నువ్వేం చేసి ఉండొచ్చు అంటే
మీ నాన్నగారి కార్ల తిప్పకలేదు మీ నాన్నగారి పార్క్ తీసుకెళ్లి మీ నాన్నగారితో కాసేపు గడిపి కాసేపు మరి మాట్లాడి ఆయన హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీగా పెట్టి నువ్వు ఇంటికి రావచ్చు అది ఒక పద్ధతి రెండో పద్ధతి నీ పిల్లల్ని మంచి స్కూల్స్ చక్కలే గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని చూసుకోవచ్చు మూడోది మీ భార్యకి వడ్డాణాలు గొలుసులు అలాంటివి చిన్న ఉంగరం ఇచ్చినా లేదా నీ భార్యతో మామూలుగా మాట్లాడినా ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అది నువ్వు చేయలేదు అత్యాశకు వెళ్ళిపోయి ఉన్నది వదిలేసుకున్నావు నువ్వు అంటే మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఉన్నదాంతా తృప్తి పడాలి కానీ నేను దాని గురించి ఆశపడచ్చు కానీ ఎక్కువ ఆశపడి ఉన్నదంతా వదులుకున్నావు కదా అవన్నీ నీ మా నాన్నగారిని పోగొట్టుకున్నావు నీ మనశ్శాంతిని పోగొట్టుకున్నావు ఇవన్నీ చేజేతలా చేసుకున్నావు కదా అంచేత అందరినీ చూసి మనం వాళ్ళలా వాళ్ళన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనం ఉన్న జీవితాన్ని పాటు చేసుకోకుండా మనకి దేవుడు ఇంతే ఇచ్చాడని అంత తృప్తిపడి ఉంటే మీ నాన్నగారు బతికుండేవారు నీ పిల్లలతో హ్యాపీగా ఉండేవాడివి అందుచేత నువ్వు లేని గారిని గురించి బాధపడి అన్ని అనర్థాలు తెచ్చుకున్నావు నాయన ఇక మీదటైనా మంచి ఉద్యోగం నీకు తగింది దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయి హ్యాపీగా ఉంటావు నువ్వు అని గురువుగారు చెప్తారు అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి సరే మనం ఉన్నదంతా తృప్తిపడాలి అనవసరంగా తండ్రిని పోగొట్టుకున్నానని చెప్పి బాధపడి ఇంటి హ్యాపీగా ఉండడం ట్రై చేస్తాడు మంచి జాబ్ దొరుకుతుంది ఉన్నంతరం ఆయన హ్యాపీగా ఉంటాడండి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి